మహాషోడశి. మహాషోడశి అంటే ఏమిటి? ఇందాక లఘు షోడశి గురించి చెప్పుకున్నాం కదా మనం, ఇప్పుడు మహాషోడశి అంటే లఘు షోడశిలో మొత్తం 16 అక్షరాలే ఉంటాయి అని చెప్పాం. కానీ మహాషోడశిలో 28 అక్షరాలు ఉంటాయి. మహాషోడశిలో ఉండే అక్షరాలు 28. కానీ దీన్ని కూడా షోడశి అనే అంటారు. ఇక్కడ మనకి ఈ మహాషోడశి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దీంట్లో శక్తి ప్రణవాలు చేర్చబడి ఉంటాయి. శక్తి ప్రణవాలు ఉంటాయి. ఏమిటి ఈ శక్తి ప్రణవాలు అంటే, శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేటటువంటివి 5 కూడా శక్తి ప్రణవాలు. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనే 5 కూడా శక్తి ప్రణవాలు. ఈ శక్తి ప్రణవాలు కలిసి ఉంటాయి. శక్తి ప్రణవాలు 5. మామూలుగా మనం చెప్పుకునేటప్పుడు పురుష ప్రణవము, ప్రణవము అంటే ఓంకారం, ఓంకారము అనేది పురుష ప్రణవం. శక్తి ప్రణవాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. అవే శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనే బీజాక్షరాలు. సామాన్యంగా స్త్రీదేవతకి సంబంధించినటువంటి మంత్రాల్లో ఓంకారము అనేది తక్కువ ఉంటుంది. ఓంకారం పెద్దగా కనిపిస్తుంది మనకి. ఈ శక్తి ప్రణవాలే కనిపిస్తాయి. అమ్మవారి పూజ చేసేటప్పుడు చూడండి, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః, ఇవే మనం చెప్పేటువంటి బీజాక్షరాలు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఇవన్నీ కూడా శక్తి ప్రణవాలే. మరి ఈ శక్తి ప్రణవాలనే చెప్పడం జరుగుతుంది. ఈ 5 శక్తి ప్రణవాలని మనం చెప్తూ ఉంటాం. ఈ శక్తి ప్రణవాలు కలిసినటువంటిదే మహాషోడశి. ఎన్ని ఈ ప్రణవాలు ఎన్ని కలుస్తాయి మనకి, ఎట్లా అసలు ఎన్ని కలుస్తాయి ఎలాగా అని అంటే, ఇక్కడ ఒక్క మాట ఏమిటి అంటే, పంచదశి మహామంత్రానికి ముందు అష్టౌ బీజాక్షరాణ్యాద్యౌ పశ్చాత్ పంచదశి తత. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అష్టౌ బీజాక్షరాణ్యాద్యౌ, 8 బీజాక్షరాలు ఎప్పుడు ఎక్కడ, ఆద్యౌ ముందు మొదట్లో, ఆ తర్వాత పశ్చాత్ పంచదశి తత, ఆ తర్వాత పంచదశి మహామంత్రం చెప్పాలి అంటూ ఉన్నాడు. పంచదశి మహామంత్రం చెప్పిన తర్వాత పంచ బీజాక్షరాభ్యేష శ్రీ మహాషోడశీమత, ఆ తర్వాత మళ్ళీ 5 బీజాక్షరాలు చెప్పాలి అన్నాడు. అంటే ఏమవుతోంది ఇప్పుడు, మధ్యలో పంచదశి మహామంత్రం ఉంది, దానికి ముందు అష్టౌ బీజాక్షరాణ్యాద్యౌ 8 బీజాక్షరాలు ముందు ఉండాలి అన్నాడు. ఆ తర్వాత పంచదశి, ఆ తర్వాత ఏమన్నాడు మళ్ళీ, పంచబీజాక్షరాప్యేష 5 బీజాక్షరాలు ఉండాలి అన్నాడు. మొత్తం ఎన్ని కలుస్తున్నాయి చూడండి, పంచదశి మహామంత్రాన్ని ముందు 8, తర్వాత 5, అంటే 13 అక్షరాలు కలుస్తున్నాయి కొత్తగా. అవి ఏమిటి అనే తర్వాత చూద్దాం. 13 అక్షరాలు కలుస్తున్నాయి. పంచదశి మహామంత్రంలో ఉన్నవి 15 అక్షరాలు. అవి 13, ఇవి 15, వెరసి 28. ఈ 28 అక్షరములు కలిసినటువంటిదే మహాషోడశి మంత్రము. ఇది మహాషోడశి మంత్రము అంటే. అయితే మరి ఈ కలిసేటటువంటి బీజాక్షరాలు ఏమిటి? ఇవి శక్తి ప్రణవాలు.
ఏమిటి శక్తి ప్రణవాలు? ఇందాక మనం చెప్పుకున్నాం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేవి శక్తి ప్రణవాలు. ఇవి పంచదశీ మహామంత్రాన్ని ముందు వెనక కలుస్తాయి. ఎలా? ముందు అనులోమంగాను తర్వాత విలోమంగాను కలుస్తాయి. అనులోమం విలోమం అంటే ఏమిటివి? శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఇలా వరుసగా ముందుకు వెళిస్తే చివరికి వచ్చేప్పటికి సౌ ఐం క్లీం శ్రీం హ్రీం. ఇక్కడ చూడండి, చివరికి వచ్చేటప్పటికి ఇవి కాస్త తలకిందులుగా అవుతాయి. అవి తలకిందులుగా పెడతాయి. అందుకని చెప్పేసి దీన్ని మనం ఇక్కడ ఈ అక్షరాలు ముందు 5, ముందు 8, తర్వాత 5, వెరసి 13 కలుస్తాయి. అయితే ముందు మనం ఈ శక్తి ప్రణవాలు చెప్పుకున్నాం కదా, శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఆ తర్వాత ఒక 3 అక్షరాలు ఉంటాయి, ముందు 8 కలవాలి. ఈ 5 కలిసిన తర్వాత ఓం హ్రీం శ్రీం, ఇక్కడ కనిపిస్తుంది మీకు ఓంకారం అనేది ఒక్కసారి ఓం హ్రీం శ్రీం. ఇప్పుడు పనిచేసి మహామంత్రం చెప్తాం, కైల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం సౌహం క్లీం హ్రీం శ్రీం. ఆ శక్తి ప్రణవాలు విలోమంగా కనిపిస్తాయి. చాలా జాగ్రత్తగా చూడండి, శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఇక్కడేమో అనులోమంగా వస్తున్నాయి మొదట్లో, చివరిలోనేమో సౌ ఐం క్లీం హ్రీం శ్రీం విలోమంగా వస్తూ ఉన్నాయి. ఇది వచ్చేది ముందు వచ్చిన ఈ శక్తి ప్రణవాల తర్వాత 5 ప్రణవాల తర్వాత ఓం హ్రీం శ్రీం ఈ 3 అక్షరాలు కూడా ఉంటాయి. వెరసి 28 అక్షరములు కలిగినటువంటిది మహా షోడశి. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, ఈ మహా షోడశి అనేది మరి పంచదశి మహామంత్రానికి ముందు వెనుక ఈ బీజాక్షరాలు కలవాలి అన్నారు కదా, మరి పంచదశి మహామంత్రం హాది కాది విద్యల్లో ఉంది కదా, హాది విద్య కాది విద్య రెండు చోట్ల ఉంది కదా. మరి అలా ఉన్నప్పుడు ఏదైనా మనం తీసుకోవచ్చా పంచదశి మహామంత్రం అంటే ఎలా, దేనికైనా కలపవచ్చును. ఇప్పుడు అదే హాది విద్యలో అనుకోండి, శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం హసకల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం సౌ ఐం క్లీం హ్రీం శ్రీం. ఇది హాది విద్య. మరి కాది విద్యలో అయితే శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కయేయీల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం సౌ ఐం క్లీం హ్రీం శ్రీం. మధ్యలో ఉన్నటువంటి పంచదశి మహామంత్రం హాది విద్య కానీ కాది విద్య కానీ అది మీ యొక్క సంప్రదాయాన్ని బట్టి ఆ మంత్రం మారుతూ ఉంటుంది అంతే. ఇలా 28 అక్షములు కలిగినటువంటిది మహాషోడశి. అయితే ఈ మహాషోడశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది పూర్తిగా మోక్షకారకమైనటువంటి మంత్రము, పూర్తిగా మోక్షకారకమైనటువంటి మంత్రము. పూర్తిగా మోక్షకారకమైనటువంటి మంత్రము అంటే ఎందుకని? ఎందుకనంటే ఓంకారము అనేది, దీన్నే మనం ప్రణవము అంటాం కదా, ప్రణవము అనేది పరమేశ్వర బీజం. ఆ పరాత్పరుణ్ణి మనం చెప్పడానికి సంకేతంగా వాడుతూ ఉంటాం ఈ ఓంకారాన్ని. మరి ఒక ఓంకారం ఉన్నప్పుడే ఆ మంత్రం మోక్షం ఇచ్చేట్లయితే మోక్షం ఇస్తుంది. అటువంటిది ఇక్కడ 13 సార్లు ఈ ఓంకారం అని చెప్పబడుతూ ఉన్నది ఈ మహాషోడశిలో.
ముందు 8, తర్వాత 5, మొత్తం 13. ఇవి ప్రణవాలే. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం, ఇవన్నీ ప్రణవాలే. సౌ హైం క్లీం శ్రీం హ్రీం సౌ హైం, ఇక్కడ సౌ హైం క్లీం హ్రీం శ్రీం. ఇక్కడ ఈ అక్షరాలని కూడా అన్ని ప్రణవాలే. ఇక్కడ అనులోమంలో ఉండని, విలోమంలో ఉండని, ఇలాగే ఉంటాయి. ఇదే ఆర్డర్లో ఉంటాయి. ఇన్ని ప్రణవాలు కలిగినటువంటి మంత్రం, మరి అది మోక్ష మంత్రం కాకుండా ఇంకే మంత్రం అవుతుంది చూడండి? అది మోక్షం ఇచ్చే మంత్రమే కదా. అందుకే మహాషోడశి అనే చాలా ఉత్తమోత్తమైనటువంటి మంత్రము అని చెప్తూ ఉన్నాం. రాజ్యం దేహి శ్రీయం దేహి నదేహి షోడశాక్షరి. నీకున్నవి అన్నీ నువ్వు దానం చేసేయి, నువ్వు ఏమన్నా ఇవ్వు, కానీ నదేహి షోడశాక్షరి, షోడశి మహామంత్రం మాత్రం ఇవ్వవద్దు అని చెప్తూ ఉన్నది. షోడశి ఇవ్వద్దు. ఎందుకని అంటే అది మోక్షకారకమైనటువంటి మంత్రం, మోక్షాన్ని ఇచ్చే మంత్రం అది. మరి మోక్షం అనేది ఎవడికి పడితే వాడికి వచ్చేది కాదు. ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి సుకృతము అనేది ఉంటేనే ఆ మోక్షం అనేది ప్రాప్తిస్తుంది మీకు. అందుకే ఇక్కడ అర్హత లేనటువంటి వాడికి ఈ మంత్రాన్ని చెప్పకూడదు. అర్హత లేని వాడికి మంత్రం చెప్పకూడదు. అందుకే చూడండి, ఇక్కడ అగస్త్యుడు హయగ్రీవుడు వాళ్ళిద్దరి సంవాదంలో హయగ్రీవుడు అగస్త్యుడికి శ్రీ విద్య పూర్తిగా చెప్పడు. చివరికి అగస్త్యుడు వెళ్ళి అడుగుతాడు, అమ్మవారు నా కల్లో కనిపించి చెప్పింది, నువ్వు ఆ శ్రీ విద్యను పూర్తిగా చెప్పాలి అంటాడు. నీకు కనిపించిందా? నాకు కనిపించలేదు, నాకు చెప్పలేదు ఆ మాట. నీకు చెప్పమని నాకు చెప్పలేదు, నాకు కూడా చెప్పాలి, అప్పుడు చెప్తాను. సరే చివరికి ఉపదేశం చేస్తే అనుకోండి. కాబట్టి ఇక్కడ ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాల్లో ఇది ఉత్తమోత్తమైనటువంటి మంత్రం. మన పరిభాషలో చెప్పాలంటే హయ్యెస్ట్ మంత్రం ఇదే, ఈ షోడశి మహామంత్రం. దీన్నే మహాషోడశి అని అంటారు. ఈ మహాషోడశిని ఉత్తముడైనటువంటి శిష్యుడికి మాత్రమే ఉపదేశం చేయాలి. మహాషోడశి మంత్రం తీసుకున్నటువంటి వాడికి ఇక తీసుకోవలసిన మంత్రము అనేది ఏముండదు. దానికి గుర్తుగానే ఈ మహాషోడశి ఇచ్చిన తర్వాత మహాపాదుకి ఇచ్చేస్తారు. మహాషోడశి అయిపోయిన తర్వాత మహాపాదుక ఆత్మపాదుక ఈ రెండు మంత్రాలు చెప్పేస్తారు, దీక్షానామం ఇచ్చేస్తారు. సరే నాయనా, నీకు చెప్పవలసిన మంత్రాలు అన్నీ చెప్పేశాను అని అంటారు. ఇది పూర్తిగా మోక్షకారకమైన మంత్రము అన్నాం. అయితే ఇందులో దీనికి అర్థం ఏమిటండి? పంచదశీ మహామంత్రానికి ఉన్నటువంటి అర్థమే కదా ఇది కూడా. పంచదశీ మహామంత్రమే కదా, మీ గతంలో మొట్టమొదటిలోనే చెప్పాను చూడండి. శ్రీ విద్యలో ముఖ్యమైన మంత్రం ఏమిటి అంటే బాలమంత్రము అన్నాం. ఐం క్లీం సౌః, ఇదే ముఖ్యమైనటువంటి మంత్రం. ఇందులో ఉన్న మూడు బీజాక్షరాలు, వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజం, ఈ మూడు బీజములే అవే విపులీకరించబడ్డాయి, ఎక్స్టెన్షన్ వచ్చింది వాటికి, అదే పంచేసి మహామంత్రం. అక్కడ ఉన్న బీజాలు ఇక్కడ కూటములైనవి అంతే. పంచేసి మహామంత్రంలో మూడు కూటములుగా ఉన్నటువంటి ఆ మంత్రమే ఇప్పుడు మళ్ళీ చెప్పబడింది అంతే. కాకపోతే ఇక్కడ శక్తి ప్రణవాలు కూడా చేర్చబడ్డాయి. అందుకనే ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మన షోడశి మహామంత్రం అనేది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది నాకు తెలుసు, మరి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అన్నారు కదండి, మీరు అందరికీ చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు
ఈ ఉపన్యాసం చెబుతూ మంత్రాన్ని చెప్పేస్తూ ఉన్నారు కదా, ఇది అందరూ వింటూనే ఉన్నారు కదా, దోషం కాదా? ఇది మనకు వచ్చే అనుమానం. మీకు అనుమానం వస్తుందని నాకు తెలుసు. ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికి చెప్పకూడదు అన్నారో ఒకసారి ఆలోచించండి. ఇదివరకు కూడా ఒకసారి ఈ మాట చెప్పాను నేను, ఎందుకంటే ఒకళ్ళు అడిగారు, మా గురువు గారి దగ్గర మంత్రం నేర్చుకుని మంత్రం చెప్పుకున్నామండి అన్నారు. నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఏ మంత్రం చెప్పారు అన్నాను. చెప్పారు వాళ్ళు, ఆ మంత్రం చెప్పలేదు, పేరు మంత్రం చెప్పారు. మంత్రం చెప్పండి రా అన్నాను నేను. మంత్రం చెప్పకూడదు కదండి, గురువు పేరు ఆయన దగ్గర చెప్పుకున్న మంత్రం ఎక్కడా ఎవరికి చెప్పకూడదండి. ఎవరు చెప్పారన్నమాట, ఎవరు చెప్పారు? అది తెలియక మనం అనుకునేటటువంటిది. ఎవరికి చెప్పకూడదు అంటే దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నదేం పరశిష్యభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి, ఈ మంత్రం కానీ ఈ సంప్రదాయాన్ని గురించి కానీ శ్రీ విద్యను గురించి కానీ ఎవరికి చెప్పకూడదు, కరెక్టే. అది ఎవరికి అంటే ఎవరికి చెప్పకూడదు? నదేయం పరశిష్యభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి, శ్రీ విద్య మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి, ఈ మంత్రాల మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి, మంత్రాలు చెప్పుకోనటువంటి వాళ్ళకి, ఇతర సంప్రదాయాల్లో ఉండేటటువంటి వాళ్ళకి, వాళ్ళకి చెప్పకూడదు. అంతేగాని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం మంత్రం చెప్పుకున్నావయ్యా అంటే, నువ్వు చెప్పుకున్న మంత్రం ఏదో వాళ్ళకి చెప్పకపోతే నీ సమాధానం ఏం చెప్తారు? నేను గతంలో చెప్పాను కదా మీకు, వాళ్ళు ఎవరో గణపతి మంత్రం చెప్పుకున్నామంటే మా గురువు గారి దగ్గర మేము లక్ష్మీ గణపతి ఇచ్చారు, ఆయన చాలా గొప్ప శ్రీ విద్యాపరుడు, మాకు లక్ష్మీ గణపతి ఇచ్చాడు, ఆ మంత్రం చేస్తున్నాం, దానికి చిత్రావర్తి తర్పణం కూడా చేస్తున్నాము, ఆ మంత్రం ఏంటో చెప్పండి రా అన్నాను. వాళ్ళే చెప్పారు ఈ మాట నాకు, మంత్రం చెప్పకూడదు కదండి అని. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? నా దగ్గర ఏం చేద్దామని వచ్చావు నువ్వు? నువ్వు చేసే తప్పు కాదో నేను ఎలా చెప్తాను? ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చూడండి, శ్రీ విద్యలో చెప్పేది మహాగణపతి మంత్రం, అంతేగాని లక్ష్మీ గణపతి కాదు. రెండింటికి మంత్రాల్లో తేడాలున్నాయి. స్థూలంగా మీరు చూడాలి అంటే మహాగణపతి ఈయన యొక్క ఎడమ తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది, అదే లక్ష్మీ గణపతి రెండు వైపులా కూడా అమ్మవారు ఉంటుంది. అది ఆ మూర్తిలో ఉన్న తేడా. మంత్రంలో కూడా ఇలాగే తేడాలు ఉన్నాయి. మనం చెప్పుకునేది మహాగణపతి మంత్రం, దానికే చిత్రావర్తి తర్పణం ఉంది. మీరు తర్పణం చేసేప్పుడు అక్కడ చెప్తాం మహాగణపతి తర్పయామి అని చెప్తాం. అదే లక్ష్మీ గణపతి కనుక మీకు చెప్పుకుంటే దానికి తర్పణం లేదు, చిత్రావర్తి తర్పణ అనేది లక్ష్మీ గణపతికి చెప్పలా, లక్ష్మీ గణపతిని తర్పయామి అని అక్కడ మంత్రం లేదు. మరి నువ్వు చేసే తప్పో రైటో ఎలా తెలుస్తుంది? మంత్రం చెప్పాలిగా. కాబట్టి నదేయం పరశిష్యభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి, ఇతరుల యొక్క శిష్యులకు అంటే మీ సంప్రదాయం కానటువంటి వాళ్ళకి, నాస్తికులకు, వాళ్ళకి చెప్పకూడదు. అంతే తప్పించి ఎవరి దగ్గరికైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు మంత్రం నిరభ్యంతరంగా చెప్పవచ్చు. అలాగే గురువు గారి పేరు చెప్పకూడదు కదండి, ఇది కూడా మీకున్నటువంటి ఒక తెలివి తక్కువతో కూడినటువంటి ఓ నిర్ణయం. అది గురువు గారి పేరు చెప్పకపోవటం ఏంటి, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు గురువు గారి పేరు, ఆయన ఫలానా ఆయన మా గురువు గారు అని చెప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి అసలు? ఆ గురువు చాలా గొప్పవాడు కాబట్టి గురువు గారి పేరు నిరభ్యంతరంగా చెప్పచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈ మహాషోడశి అని చెప్పాం కదా, ఆది విద్యల్లోనూ కాది విద్యల్లోనూ రెండు విద్యల్లోనూ కూడా మహాషోడశి అనేది చెప్తాం. ఆ తర్వాత
ఈ మహా షోడశిలో అనేక రకాలైనటువంటి షోడశ మంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఏమిటవి? పరాషోడశి అని ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది. ఇది ఏ సంప్రదాయంలో చెబుతున్నారు అనే సంగతి నాకు కూడా తెలియల. ఎక్కడో ఒకళ్ళు చెబుతున్నారు అని విన్నాను. వాళ్ళని అడిగాను నేను, ఏమిటి మీరు పరాషోడశి చెప్తున్నారా అంటే, వాళ్ళు ఎక్కడో చెప్పారు, ముందు పరాషోడశి చెప్తామండి తర్వాత మహాషోడశి చెప్తాము అని. అంటే పరాషోడశి అనేది మహాషోడశి కన్నా తక్కువైందా ఏమిటి? అసలు ఆ మంత్రం యొక్క స్టేటస్ ఏమిటి? అది ఎందుకు చెప్తారు అని అడిగాను నేను. వాళ్ళు అమ్మ చెప్పమంటే చెప్తామండి అన్నారు. ఎవరు? అమ్మవారు చెప్పమంటే చెబుతారట. అంటే దాని గురించి వీళ్ళకేం తెలియదు అనే విషయం నాకు చాలా స్ఫుటంగా తెలిసింది. సరే, ఈ పరాషోడశి మంత్రం పెద్దగా ప్రాచుర్యంలో లేదు మనకి తెలిసి, మరి కొన్ని సంప్రదాయాల్లో ఎక్కడ ఉందేమో తెలియదు. ఆ తర్వాత రుద్రయాణంలో చెప్పిన ప్రకారం బ్రాహ్మీ షోడశి, శైవీ షోడశి, వైష్ణవీ షోడశి, శాక్తేయ షోడశి, ఇలా రకరకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. శ్రీ విద్యా పుస్తకం రాసినప్పుడు అందులో ఇచ్చాను నేను ఈ మంత్రాలన్నీ ఇచ్చాను. అందులోనే ఈ పరాషోడశి, ఆమనాయ షోడశి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇన్ని రకాలైనటువంటి మంత్రాలు, వీటన్నింటిలోనూ కూడా 28 అక్షరాలే ఉంటాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి, 28 అక్షరాలే ఉంటాయి. మరి ఈ మంత్రాల్లో తేడా ఏమిటండి? ఏమీ లేదు. అక్షముల యొక్క, బీజాక్షరాల యొక్క కూర్పు తేడా, అంతకన్నా ఏం లేదు. మన ఇప్పుడు మొట్టమొదటిగా శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం అని చెబితే ఈ వరుస క్రమంలో కొన్ని అక్షరాలు అటు ఇటు మారుస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ మొట్టమొదటిలో చెప్పిన 5 అక్షరాలే ఇక్కడ అనులోమంగా చెబితే చివరిలో విలోమంగా చెబుతున్నారు. అందులో కూడా తేడా లేదు. కాబట్టి చెప్పాను కదా, శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అని ఉంటే ఐం సౌ హ్రీం క్లీం శ్రీం అని చెప్తున్నారు వాళ్ళు. అలా ఒకళ్ళు చెప్తే ఇంకో రకంగా ఇంకో అక్షరం మార్చి ఇంకోళ్ళు చెప్తున్నారు. అంతగా తప్పించి ఇక్కడ తేడా అనేది ఏమీ లేదు. బ్రాహ్మీ షోడశి అన్నా, వైష్ణవి షోడశి అన్నా, అలాగే శైవీ షోడశి, ఇది వీటిల్లో ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు. ఇవే శక్తి ప్రణవాలు, ఇదే అనులోమం విలోమం, ఇలాగే ఉంటాయి. అయితే వాడుకలోకి వచ్చేటప్పటికీ ఈ మహాషోడశిలో అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, అనేక రకాలైనటువంటి మంత్రాలు. నా దగ్గరే దగ్గరగా 70 రకాల మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మహాషోడశి అనే చెప్తున్నారు. అవి ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఒక ఆయన ఎవరో నా దగ్గరకు వచ్చి, నేను ఒక గురువు గారి దగ్గర మహాషోడశి చెప్పుకున్నాను అన్నాడు. ఏమిటయ్యా మంత్రము అన్నాను. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కైల క్రీం హతకాల క్రీం సకల క్రీం సౌ హైం క్లీం హ్రీం శ్రీం ఓం నమ శివాయ అన్నాడు. ఈ ఓం నమ శివాయ ఏమిటయ్యా మళ్ళీ నే అన్నాను. అది మంత్రంలో ఒక పార్ట్ అండి, చివరిలో అది కూడా ఉంటుంది, మా గురువుగారు చెప్పారు అన్నాడు. మనం చెప్పడానికి ఏం లేదు, కాదంటానికి కూడా ఏం లేదు. కానీ మహాషోడశిలో 28 అక్షరాలే ఉంటాయి అని మనం చెప్తున్నాం. ఈ ఓం నమ శివాయ ఈ 6 అక్షరాలు కలిపితే అక్కడ 34 అక్షరాలు అవుతున్నాయి. మరి ఇది ఏ రకంగా సమంజసము అని మనకు అనుమానం వస్తే, ఇక్కడ ఒక్కసారి చూడండి, పంచదశి మహామంత్రంలో 15 అక్షరాలే ఉండాలి. కానీ విష్ణువు ఉపాసించిన మంత్రంలో 29 అక్షరాలు ఉన్నాయి.
అంటే ఉండవలసిన దానికన్నా రెట్టింపు పక్షాలు ఉన్నాయి. దాన్ని మనం ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ అంతే. ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే, ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆయన, ఆయన బోల్డ్ మంది శిష్యులు ప్రతిష్యులు ఉన్నారు. ఆయన మంత్రం చెప్తూ ఉన్నారు, పూర్ణ దీక్షలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి పూర్ణ దీక్షలో మహాషోడశ మంత్రంలో క్రీం శక్తి ప్రణవాలు కాకుండా క్రీంకారం ఉంది. క్రీంకారం కనిపిస్తోంది. క్రీంకారం అనేది ఖాళీ బీజం. అది శక్తి ప్రణవం కాదు. ఇక్కడ శక్తి ప్రణవాలే ఉండాలి. నేను మోక్షకారకమైన మంత్రం కదా ఇది, కానీ అందులో క్రీంకారం కనిపిస్తోంది. అంతేకాదు, ముందు ఐదు అక్షరాలు, చివరి ఐదు అక్షరాలు ఇటువైపు అనులోమంగానూ అటువైపు విలోమంగానూ ఉండాలి అనుకున్నాం కదా, అది కూడా లేదు. అనులోమ విలోమంగా కూడా లేవు. మరి ఇది ఏ రకంగా సమంజసము, మీకు ఎలా వచ్చింది మంత్రము అని అడిగాను. ఆయన పెద్ద ఆయన, నాకన్నా దగ్గర దగ్గరగా 5 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అక్కడ పూజిస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. మీకు ఎలా వచ్చింది మంత్రం, మీ గురువు గారు ఎవరు, మీ సంప్రదాయం ఏమిటి అని అడిగాను నేను. అమ్మవారు కల్లో కనిపించి చెప్పింది అయ్యా నాకు ఈ మంత్రం అన్నారు. ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏం లేదు, సాక్షాత్తు అమ్మవారి ఈ మంత్రం చెప్పింది అని వాళ్ళు అంటుంటే ఇంకా మనం ఏం మాట్లాడతాం. కాబట్టి ఇలా ఈ మహాషోడశ మంత్రంలో అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా మంత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఇంకొక ఇది ఉంది, నాభి విద్య అని చెప్పే చోటు ఉంది. అది ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. దాని మీద కూడా నేనే పుస్తకం వేశాను, నాభి విద్య అని, సిరి విద్య షోడశ మహామంత్రాలు అని పుస్తకం వేశాను, బ్రాకెట్లో నాభి విద్య అని పెట్టాను. అదే నాభి విద్య. ఈ నాభి విద్యలో 40 రకాలైనటువంటి షోడశ మంత్రాలు ఉన్నాయి. మహాషోడశి 40 రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి, 40 మంత్రాలు మొత్తం. అది వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అడిగారు, స్వామి మేము పారాయణ చేయవచ్చా దీన్ని అని. శుభ్రంగా చేయొచ్చు, అయితే మహాషోడశి పారాయణ చేయటానికి ఆ మంత్రం జపం చేయటానికి ఏ నియమాలు ఉన్నాయో అవే నియమాలు ఇక్కడ పాటించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మహాషోడశ మంత్రాలే కదా. ఇది కాది విద్య, హాది విద్య, ఈ రెండింటిలోనూ ఈ మంత్రాలని కూడా అటు ఇటు ఇటు అటు కలిపి కలగా పులగంగా 40 మంత్రాలు చెప్పడం జరిగింది. కలగా పులగంగా అంటే అలా అని కాదు, కాది విద్య అనులోమంగా, కాది విద్య విలోమంగా, హాది విద్య అనులోమంగా, హాది విద్య విలోమంగా, కాది హాది, హాది కాది. అలాగే అక్కడ మొదటి ఖండం, ఇందులో రెండో ఖండం, అందులో మళ్ళీ మూడో ఖండం, ఇట్లా ఇవన్నీ కలిపి ఆ 40 మంత్రాలు కూడా చెప్పడం జరిగింది. ఇది ఎవరైనా అవి ఏమిటో మేము చూడాలి, మాకు కావాలి అని కనుక మీకు ఆసక్తి ఉన్నట్లయితే బజార్లో దొరుకుతుంది, మీకు ఉంది చిన్న పుస్తకం, శ్రీ విద్యా షోడశ మహామంత్రాలు అనే పుస్తకం. మీకు శివకామేశ్వరి గ్రంథమాల విజయవాడ, అలా కాకపోతే మోహన్ బుక్ డిపో రాజమండ్రి, వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి ఆ పుస్తకాలు. కాబట్టి ఇలా ఈ షోడశ మంత్రాలు అనేకానేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మహాషోడశి అనేది కేవలము మోక్షకారకమైనటువంటి మంత్రము. ఈ మంత్రానికి అర్థం ఏమిటి అంటే, పంచేసి మహామంత్రానికి చెప్పిన అర్థమే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది, ఇది మోక్షకారకమైనటువంటి మంత్రము. అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని ఎవరికైనా ఉపదేశం చేయాలి అన్నప్పుడు కొంచెం
పరిశీలించి జాగ్రత్తగా అతన్ని పరీక్షించి అప్పుడు మాత్రమే మీరు ఆ మంత్రాన్ని ఉపదేశం చేయండి. ఎందుకంటే అతడు ఈ మంత్రాన్ని దుర్వినియోగం చేయవచ్చు అనేటటువంటి అనుమానం కూడా ఒకసారి వస్తుంది. నేను కొంతమంది వ్యక్తులను చూశాను, వాళ్ళు ఇక్కడ పూర్ణదీక్ష తీసుకుని బయటికి పోయి మంత్రాలు అమ్ముకుంటున్నారు. వాళ్ళు శ్రీవిద్యను ఎప్పుడు అమ్ముకోకండి, డబ్బులు తీసుకొని మంత్రాలు చెప్పకండి, ఇలాంటి తప్పు పనులు చేయకండి. అలాంటి తప్పుడు పనులు కనుక చేస్తే నీళ్లు దొరకనటువంటి ఎడారి ప్రాంతంలో అక్కడ పెరిగేటటువంటి నాగజీవుడు బొమ్మజీవుడు లాంటి ముళ్ళ చెట్లకి పిశాచమై 30,000 సంవత్సరాల పాటు వేలాడతాడు అని చెప్తోంది మంత్రశాస్త్రం. కాబట్టి వెధవ డబ్బులు కాచిపడి మీరు మంత్రాలు చెప్పకండి. డబ్బులు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మంత్రాలు చెప్పద్దు, అలాగే డబ్బులు ఇచ్చి మీరు మంత్రోపదేశం పొందొద్దు.